బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మొదలైనటువంటి బైక్ ర్యాలీ ఇప్పటికి దాదాపుగా జలవిహార్ దగ్గరికి చేరుకోబోతుంది. మరి కాసేపట్లో జలవిహార్కు చేరుకుంటుంది ఈ భారీ బైక్ ర్యాలీ. ఈ ర్యాలీలో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మరికొంతమంది మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇప్పటికి దాంతోపాటుగా జలవిహార్ దగ్గరికి ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. జలవిహార్ దగ్గరికి కొద్దిసేపట్లో ఆ భారీ బైక్ ర్యాలీ చేరుకోబోతుంది. అక్కడికి చేరుకున్న తర్వాత యశ్వంత్ సిన్హాకు మద్దతుగా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఉంటుంది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా యశ్వంత్ సిన్హాను అందరికీ ఇంట్రడ్యూస్ చేసి అక్కడి నుంచి మద్దతుగా ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు. రైట్, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, కొద్దిసేపట్లో జలవిహార్కు చేరుకోబోతోంది భారీ బైక్ ర్యాలీ నడుమ యశ్వంత్ సిన్హా అక్కడికి తరలి వస్తున్నారు. సో జలవిహార్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, జలవిహార్ దగ్గర వెయిట్ చేసినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎటువంటి ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తోంది? ఏదైతే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కొద్దిసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. స్వాగతం అనంతరము 20 నుంచి 25 వేల బైక్ ర్యాలీలతో జలవిహార్ బయలుదేరారు. స్వాగత ప్రతి ఒక్క బైక్ కి గులాబీ జెండా కట్టుకొని బైక్ పై ఇద్దరిద్దరు కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ ర్యాలీ కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ చౌరస్తా చేరుకుంది, మరి కాసేపట్లో జలవిహార్ చేరుకోనుంది. అయితే జలవిహార్ లో ఇప్పటికే ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్సీలు అందరూ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో యశ్వంత్ సిన్హా, సీఎం కేసీఆర్ ర్యాలీ జలవిహార్ చేరుకున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జలవిహార్ లో యశ్వంత్ సిన్హాకు సంబంధించిన అభ్యర్థిత్వాన్ని సీఎం కేసీఆర్ బలపరుస్తూ ప్రసంగించనున్నారు. అంతేకాకుండా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, చేస్తున్న అనేక కార్యక్రమాలను కూడా ఇటు ఎక్సెప్ట్ చేస్తున్న అభ్యర్థిత్వానికి సంబంధించి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ ఎంపీలకు కావచ్చు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. అయితే ర్యాలీ అనుకున్న దానికంటే ఎక్కువగా కార్యకర్తలు టీఆర్ఎస్ శ్రేణిలో హాజరయ్యారు. హైదరాబాద్ నగరం మొత్తం కూడా గులాబీ వయమైందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శాంతియుత వాతావరణంలో మినిమం 20 నుంచి 25 వేల మంది ర్యాలీగా బయలుదేరారు. మొత్తానికి ఇప్పటికే హైదరాబాద్ చౌరస్తా చేరుకుంది. ఈ ర్యాలీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు ఎమ్మెల్యే దానం నాగేందర్, జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపినాథ్, పల్లరాజిరెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ర్యాలీలో ఎలాంటి సంఘటన జరగకుండా పోలీస్ శాఖ కూడా పరిస బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే జలవిహార్ చేరుకోగానే సీఎం కేసీఆర్ యశ్వంత్ సిన్హాకు సంబంధించి, మద్దతుకు సంబంధించి ప్రసంగించనున్నారు. జాతీయ మీడియా సైతము యశ్వంత్ సిన్హాకు సంబంధించిన సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. మొత్తానికి చూసినట్టయితే హైదరాబాద్ నగరం అంతా ఒక గులాబీ మయం అయిపోయిందని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. దేశం మొత్తము కూడా హైదరాబాద్ వైపు చూస్తున్నంలో అతివృష్టి లేదు. సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతాడో, ఏమంటూ ప్రసంగిస్తాడు అంటూ జాతీయ మీడియా సైతము సీఎం కేసీఆర్ వైపే చూస్తుంది. అయితే ఈ యశ్వంత్ సిన్హాకు సంబంధించి కూడా దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఘన స్వాగతం లభించలేదని ఇటు మీడియా, జాతీయ మీడియా వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ర్యాలీలు, ఇంత పెద్దగా జనసమీకరణ చేయలేదని చెప్పేసి యశ్వంత్ సిన్హాకు సంబంధించిన జాతీయ మీడియా కూడా కొంత చర్చ జరుపుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి చూసినట్టయితే మరి కాసేపట్లో జలవిహార్ చేరుకోనున్నది ర్యాలీ. ర్యాలీ అనంతరం అక్కడ సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రసంగించనున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్ గడ్డపైన చిరస్మరణీయమైన అపూర్వ స్వాగతం లభించింది. స్వాగతం లభించిన తర్వాత అక్కడి నుంచి భారీగా బైక్ ర్యాలీ కూడా మొదలైంది. ఒక స్వాగత యాత్ర, విజయయాత్రను తలపిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఒక భారీ సంఖ్యలో, వేలాది సంఖ్యలో టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి తరలివచ్చారు. గులాబీ కండువాలు వేసుకొని, గులాబీ జెండాలు చేతబూని భారీ బైక్ ర్యాలీ కొనసాగిస్తున్నారు. ఒక్కొక్క బైక్ పైన ఇద్దరిద్దరు చొప్పున టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ కొనసాగిస్తూ జయహో టీఆర్ఎస్, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తిస్తూ బైక్ ర్యాలీని కొనసాగిస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అలాగే ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరెడ్డి ఉన్నారు, అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఉన్నారు. ర్యాలీని వాళ్ళు ముందు నడుస్తూ ర్యాలీని వాళ్ళు కొనసాగిస్తున్నారు. ర్యాలీకి, ర్యాలీ చేసే వాళ్ళకు దిశానిర్దేశం చేస్తూ వాళ్ళు ముందుకు కదులుతున్నారు. కొద్దిసేపట్లోనే
అక్కడికి చేరుకోబోతుంది. జలవిహార్కు ఈ భారీ బైక్ ర్యాలీ చేరుకోబోతుంది. ఇప్పటికే ఖైరతాబాద్ సిగ్నల్ కూడా దాటింది. కాబట్టి కొద్దిసేపట్లోనే జలవిహార్కు చేరుకోబోతోంది. ఇంత భారీ స్వాగతం లభించడం పట్ల యశ్వంత్ సిన్హా చిరస్మరణీయమైనటువంటి ఒక ఈ స్వాగతం లభించడం పట్ల పూర్తి సంతోషంగా ఉండడం మనకు అర్థమవుతోంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ స్వయంగా బేగంపేట ఎయిర్పోర్టు స్వాగతించడమే కాకుండా అక్కడి నుంచి స్వయంగా వారిని తోడుకొని ఈ భారీ బైక్ ర్యాలీతో పాటు ముఖ్యమంత్రి కూడా ఆ ర్యాలీలో పాల్గొని వారితో పాటు ముందుకు కదులుతున్నారు. కొద్దిసేపట్లో జలవిహార్కు ఈ భారీ బైక్ ర్యాలీ చేరుకోబోతుంది. అక్కడ యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి గారు బలపరుస్తూ అక్కడ ప్రసంగిస్తారు. యశ్వంత్ సిన్హా ఎందుకు అభ్యర్థిత్వాన్ని బలపరచాల్సి వస్తుందో, దాంతోపాటుగా దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి కేంద్రం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఎట్లా ఉన్నాయో, ప్రజలకు ఎటువంటి భారంగా పరిణమిస్తున్నాయో, ఇవన్నీ కూడా ఈ అంశాల వారీగా ప్రస్తావిస్తూ వారి అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి బలపరచబోతున్నారు. అందరినీ అక్కడ వచ్చినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ ఎవరైతే వచ్చారో అక్కడికి, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు, తర్వాత ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యశ్వంత్ సిన్హాను ఇంట్రడ్యూస్ చేస్తూ యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి గల కారణాలని ముఖ్యమంత్రి తన ప్రసంగం రూపంలో చెప్పబోతున్నారు. కొద్దిసేపట్లోనే జలవిహార్కు ఈ భారీ బైక్ ర్యాలీ చేరుకోబోతుంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ అండ్ ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరెడ్డి ఈ ర్యాలీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.